నెల్లూరు జిల్లా సంగం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డెంగ్యూ నివారణ మాసోత్సవాలు కార్యక్రమంలో భాగంగా డాక్టర్ ప్రతిమ అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆశాడే సందర్భంగా ఆశా కార్యకర్తలతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. వర్షాకాలం నేపథ్యంలో గ్రామాలలో దోమల నిర్మూలన పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజలు సైతం దోమల పట్ల అప్రమత్తంగా ఉండి నివాసాలలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఫ్రైడేను డ్రైడేగా పాటించి ఆరోగ్యంగా ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మనము నెలలో ప్రతి నెల మనము మొదటి మంగళవారం అనేటువంటిది ఆషాఢేగా జరుపుకుంటున్నాము. ఈరోజు ఆషాఢేకి మన ఆశా కార్యకర్తలు అందరూ కూడా మన మండల పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో హాజరవడం జరిగింది. ఈ మీటింగ్కి మన సూపర్వైజర్స్ మన హెల్త్ అసిస్టెంట్స్ అందరూ కూడా హాజరయ్యారు. ముఖ్యంగా ఈ మీటింగ్లో ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్స్ మీద వీళ్ళతో రివ్యూ చేయడం జరిగింది. మనకి ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రోగ్రాము లెప్రసీ డిటెక్షన్ క్యాంపెయిన్ అనేటువంటిది జరుగుతుంది. అది లాస్ట్ మంత్ 26th నుంచి ఈ మంత్ 16th వరకు జరుగుతుంది. అది దీంట్లో ఏంటంటే ఎవరికైనా కానీ రాగి రంగు మచ్చలు కానీ స్పర్శ లేనటువంటి మచ్చలు ఏవైనా ఉన్నా కానీ వీళ్ళు గుర్తించి దాన్ని మా దగ్గరికి పేషెంట్స్ని మా దగ్గరికి కానీ పంపిస్తే మేము అది లెప్రసీనా కాదా అని చెప్పేసి నిర్ధారించి ఒకవేళ లెప్రసీ అయితే వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు మనకి వర్షాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ నెలని మనము డెంగ్యూ నివారణ మాసోత్సవంగా జరుపుకుంటున్నాము. అంటే ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఏరియాస్లో ఈ డెంగ్యూ జ్వరం రాకుండా ఎలాగ నివారించవచ్చు, వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అనేటువంటివి కూడా వీళ్ళందరికీ తెలియపరిచి వాళ్ళ గ్రామాల్లో కూడా అవగాహన అనేటువంటిది కల్పించమని చెప్పి కూడా వీళ్ళకి చెప్తున్నాము. అంతేకాకుండా ప్రెగ్నెంట్ ఉమెన్, ఇంకా మనకి గర్భవతులు, డెలివరీ అయిపోయిన వాళ్ళు, చిన్నపిల్లలకి టీకాల గురించి వీటన్నిటి గురించి కూడా మనం సమీక్షించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంట్లో ఫ్రైడేని ఒక డ్రైడేగా పాటించండి. దానివల్ల ఏంటంటే దోమ అనేటువంటిది ఉత్పత్తి కాకుండా ఈ డెంగ్యూ జ్వరం రాకుండా కూడా దాని బారిన పడకుండా కూడా అందరూ కూడా మనల్ని మన కుటుంబాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతాము. ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ అందరూ ఆరోగ్యంగా ఉండి మన మండలాన్ని ఆరోగ్య డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి